ఆ కొత్త సినిమా పేరు ఏం పేరు తెలుసా? కొత్త సంసారం కాంగ్రెస్ పార్టీతో. కొత్త సినిమా తీస్తా ఉన్నాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2015లో రాహుల్ గాంధీ గారు అనంతపురానికి వస్తా ఉన్నారు. 2015లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతపూర్కి వచ్చినప్పుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గురించి ఏమన్నాడు తెలుసా? రాహుల్ గాంధీ అనంతపూర్కి వచ్చినప్పుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? రాహుల్ గాంధీ జూలై 23, 2015లో రాహుల్ గాంధీ అనంతపురానికి వచ్చాడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? రాహుల్ గాంధీ గురించి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేశారని, ఇంకా బతికున్నామా లేదా అన్నా అని, లేకపోతే లేకపోతే పుండు చేశాం కారం జల్లిపోవాలనా, మీ వల్లే కదా కష్టాల్లో ఉండేది, ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే వాళ్ళని ఏమనాలి, ఇది న్యాయమేనా, రాష్ట్ర ద్రోహులు కాదా వీళ్ళందరూ, రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్ళా తగుదునమ్మా అంటూ ఇక్కడికి వెక్కిరించడానికి వస్తున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి, అప్పటికి కూడా మన కసి తీరదు, వాళ్ళను ఇగ్నోర్ చేయాలి, చీకొట్టాలి, వాళ్ళని రాష్ట్రంలో రాకుండా భూస్థాపితం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 2015లో బీజేపీతో సంసారం చేస్తూ ఉన్నప్పుడు, చిలక గోరింకల్ల వాళ్ళిద్దరు కాపురం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, ఏం చేశారని, ఇంకా బతికున్నామా లేదా చూడడానికి వస్తున్నారా అని చెప్పి ఈ పెద్ద మనిషి అన్నాడు. ఇదే పెద్ద మనిషి 2015లో అన్న ఇదే మాట ఇప్పుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఇప్పుడు సంసారం అయిపోయింది బీజేపీతో, సంసారం అయిపోయి విడాకులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేశాడు. కాంగ్రెస్ పార్టీతో కొత్త కాపురం వదిలిపెట్టిన తర్వాత ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మొన్న మోడీ గురించి అన్నాడు. ఇవాళే అనుకుంటా, ఇవాళ్ళో నిన్న నేను పేపర్లో చదివా, మోడీ రాష్ట్రానికి వస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమిటో తెలుసా? కరెక్ట్గా మోడీ గురించి చేసింది మాటలు ఏమన్నాడు తెలుసా? మోడీ గురించి చేసింది చాలదా, బతికున్నామా లేదా చూడడానికి వస్తున్నారా మీరు అని మోడీ గురించి ఇప్పుడు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇవే మాటలు మీకు గుర్తురావడం లేదా? పాత సినిమా ఒకటే, సినిమా 1, సినిమా 2 రెండు సినిమాలు ఒకటే, కానీ పాత్రధారులు వేరే. అప్పట్లో కాంగ్రెస్ విలన్, ఇప్పుడు బీజేపీ విలన్. ఈ పెద్ద మనిషి అప్పట్లో బీజేపీతో సంసారం చేసేటప్పుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జగన్కు ఓటేస్తే అది రాహుల్ గాంధీకి ఓటేసినట్టే అన్నాడు ఈ పెద్ద మనిషి 2014లో. తర్వాత ఇప్పుడేమంటా ఉన్నాడు? ఇప్పుడు జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పి ఇప్పుడు అంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి ఈ స్థాయిలో రాజకీయాలు దిగజారిపోయిన తర్వాత మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి రాజకీయ చరిత్ర, ఇటువంటి రాజకీయ వ్యవస్థలో ఇటువంటి అన్యాయమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, ఇటువంటి రాజకీయ వ్యవస్థ మనకు కావాలనా వద్దా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.